మధు సూపర్ యాక్టింగ్ పో తన కన్నం అయితే నువ్వు సావిత్రివి తన యాక్టింగ్ లో కాలేజ్ అయితే నువ్వు ట్యూటోరియల్ నన్ను చూసి ఎవరని అడిగావంటే వైశ్యమాత పక్క బాల్తో సెంచరీ కొట్టేశావు చెయ్యివే ఈ నాటకాన్ని కడుపులో దాచుకోలేక నేను పడే అవస్థ ఏమిటో నాకే తెలుసు మధు 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 ప్రాబ్లం స్టార్ట్ అయింది పెద్ద బావా నీ గది తలుపు తడుతున్నాడు అబ్బాయి త్వరగా డ్రెస్ మార్చుకుని వెళ్ళు త్వరగా వెళ్ళు నువ్వైతే ఇంకా నిలబడ్డా వెళ్ళి సమర్థించరా మధు వన్ మినిట్ వస్తున్నాను నువ్వు వెళ్ళు హాయ్ మధు హాయ్ ఏం మధు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు స్టేషన్ కూడా రాలేదు సారీ విసు నేను గుడికి వెళ్ళేటప్పటికి జనం ఎక్కువ అయ్యారు నేను దర్శనం చేసుకుని వచ్చేసే లోగా రానే వచ్చేసారు ఏయ్ ఏంటిది నీ చెల్లెల్లా మాట్లాడుతున్నావు సోదరితో మాట్లాడేనో లేదో వైష్ణవితో మాట్లాడాను కదా ఆ మాటలే నాకు వచ్చేసినాయి సరే అలా ఉంచు వైష్ణవితో రాము విషయం మాట్లాడావా వైష్ణవికి రాము నచ్చాడా ఏంటి విసు ఇప్పుడేగో తను వచ్చింది ఇంకా ఇద్దరు ఎల్కేజీ కబుర్లే చెప్పుకోలేదు ఇక స్కూల్ పూర్తాయి కాలేజ్ పూర్తాయి ఆ తర్వాతే పెళ్లి మాటలు మొదలెట్టాలి అందుకని ఒక రెండు మూడు రోజులు నన్ను తొందర పెట్టకండి ప్లీజ్ ఓకే అండర్స్టాండ్ నేను వైష్ణవితో మాట్లాడుతుంటాను ఆల్రైట్ ఓకే బై బై నే రామును దినా నువ్వు ఇక్కడ వైష్ణవిని చూద్దామని వచ్చాను వైష్ణవి లోపల స్నానం చేస్తుంది ఒక నిమిషం వైష్ణవి రాము నీతో ఏదో మాట్లాడాలట త్వరగా రామా ఇంకో గంట అవుతుంది అత్తయ్యా పర్వాలేదు నేను వెయిట్ చేస్తాను అది కాదు కావాలంటే తను రాగానే నేనే కవర్ చేస్తాను మీకెందుకు శ్రమ మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను వెళ్ళండి సరైన హంటింగ్ బ్రదర్ హలో వైష్ నమస్కారం నమస్కారం వైష్ వన్ సెకండ్ మీకు ఇష్టమైన కలర్ ఏమిటో చెప్పనా పసుపు తెలుపు వైష్ మీ లక్కీ నెంబర్ ఏమిటో చెప్పనా ఏడు ఒకటి లేదు నేను వెళ్ళాలి వైషు ఒక్క నిమిషం మీకు నచ్చిన యాక్టర్ ఎవరు చెప్పనా వెళ్ళ కమల్ హాసన్ కాదు షారూక్ ఖాన్ దీనివల్ల మీకేం తెలుస్తుంది నా గురించి అన్ని మీరు తప్పు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలుస్తుంది కరెక్ట్ ఎందుకంటే మీ గురించి నాకు ఏమీ తెలియదు కనుక అందుకని ఇవాళ సాయంత్రం మన ఇద్దరం కలిసి తాజ్ హోటల్ కి వెళుతున్నాం డిన్నర్ చేస్తున్నాం మనం చుట్టూ మాట్లాడుకుంటున్నాం ఓకే ఇదిగో వస్తున్నాను నెత్తి మీద ఒకటి ఇచ్చానంటే ఇంకా మాట పలుకు లేకుండా నువ్వా బాబు ఏమిట్రాము ఏమేమ్మా కేకంతగా మాట్లాడుకుందామని వైషుని పిలిచాను వైషు భయపడింది అదా వైషు నువ్వు లోపలికెళ్ళమ్మా లోపలికి తను ఇవైనా అందరికీ అమ్మాయా నువ్వు పిలవగానే వెంటనే నేను వస్తున్నాను రావడానికి తను బ్రాహ్మణ ఇంట్లో పెరిగిన పిల్ల అది కాకుండా ఎక్కడో ఏదో గుడికి వెళ్ళాలని కూడా అంది కానీ ఇప్పుడు నీతో ఎలా వస్తుంది రాదురాము గుడిక వెరీ హోమ్లీ మరి ఐ లైక్ ఇట్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్ బామా అరే రే 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 పట్టు పంచ షర్ట్ వేసుకుని ఎక్కడికి బయలుదేరావు గుడికి వెళ్తున్నాను బామా గుడికా పుణ్యం వెళ్ళరా వైషం పిలవడు బామా వైషం ఎందుకు మీరే కదా బామ్మ అన్నారు సాయంత్రం వైషు గుడికి వెళ్తుందని అందుకే నేనే జాగ్రత్తగా తీసుకెళ్ళి తిరిగి తీసుకుందామని చాలా బాగుంటాయి అవును బామ్మ వైషుని పిలవండి దాదా కానీ ఇప్పుడు రాలేదు ఏ ఈ విషయాలన్నీ నీతో చెప్పమంటే ఎలా ఏ రెండు మూడు రోజులు తను రాదంటే అర్థం చేసుకోవే ఏమని పట్టుబడితే ఎలా ఇదంతా ఆడవాళ్ళ వ్యవహారం అర్థం చేసుకోవాలి విమెన్స్ ప్రాబ్లం అవును అండర్స్టాండ్ ఐ అండర్స్టాండ్ పర్వాలే బామ్మ సరే మూడు రోజుల తర్వాత నేను తీసుకెళ్తాను ఓకే వస్తా బామ్మ చచ్చాను
ఇదిగో వస్తున్నా. హలో నేను రాను. ఏమిటి బామ్మ చెప్పారు యూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఉమెన్స్ ప్రాబ్లం అని. ఏమిటి దట్ 3 డేస్ ప్రాబ్లం? 3 డేస్ ప్రాబ్లం దేవుడా దానికి ఏమిటి ఇప్పుడు? ఇటువంటి టాపిక్ మాట్లాడడం లేడీస్కి ఇష్టం ఉండదని తెలుసు, బట్ ఐఎమ్ ఎ డాక్టర్. ఈ సమయంలో ఆడవాళ్ళకి వచ్చిన నొప్పి కష్టాలు ఏమిటో నాకు తెలుసు, అందుకే దీనికి సరైన మాత్రలు తీసుకొచ్చాను. ఎందుకంటే మీరు ఎందుకు వెనకడుతున్నారో నాకు తెలుసు, మీకు ఇంగ్లీష్ మెడిసిన్ అంటే ఇష్టం ఉండదుగా, అందుకే నేచురోపతిని తీసుకొచ్చాను. మెంతులు ఇవ్వ ఇప్పుడు వేడిలో కలుపుకుని మీరు తాగితే 10 నిమిషాల నొప్పి గిప్పి ఎగిరిపోతుంది, తీసుకోండి. ఓకే గుడ్ నైట్. మిస్టర్ తెల్లబాబు అయ్యా ఏమిటిది కొబ్బరాను? నేను అది అడగలేదు. విడిపోయింది మీ కూతురు 20 ఏళ్ల తర్వాత తిరిగి వస్తే ఆ సంతోషం మీ మొహంలో కనిపించట్లేదు? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లము అయ్యుండొచ్చు, ప్రాబ్లం కాకపోనివచ్చు. ప్రాబ్లం వచ్చినప్పుడు నవ్వటానికి వీలవుతుందా, లేక నవ్వితే ప్రాబ్లం తొలగిపోతుందా? ప్రాబ్లం పారిపోవడం జరుగుతుందా, లేక పారిపోతే ప్రాబ్లం తీరిపోతుందా? ప్రాబ్లం అనేది వస్తే అదే పెద్ద ప్రాబ్లం. ప్రాబ్లమ్స్ గురించి అతిగా మాట్లాడుతున్నారు కనుక మిమ్మల్ని ఆటలోంచి తొలగిస్తున్నాం. ఏమిటి నా ఆవిడని అడుగుతాను, ఏమిటి మా ప్రాబ్లం? ఇవాళ నేను మౌన వ్రతం, మాట్లాడకూడదు. మాట్లాడకూడదు మాట్లాడకూడదు అంటూ మాట్లాడుతున్నారు. నేను మొదటిసారిగా మౌన వ్రతం ఉంటుంది కాబట్టి రూల్స్ సరిగ్గా తెలియవు. అదే తెలియకుండా అవును నువ్వు తినమ్మా. ఏముంది ప్రాబ్లం? ఇంట్లో కూతురు పెళ్లి, మరీ కన్నవాళ్ళకి టెన్షన్ ఉంటుంది కదండి పెద్దబాయ్ గారు. అది ఏమిట నువ్వు కాస్త గలగలమంటు నవ్వరా? గల 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 వాట్ కీప్ క్వైట్. మనం మాత్రమే నవ్వుతున్నాం, ఆంటీ నవ్వట్లేదు. ఏంటి నవ్వి? సోలీ పిక్చర్ లో గబ్బర్ సింగ్ లా నవ్వుతున్నారు. అవును వైష్ణవేది, దానికి కొంచెం ఒంట్లో బాగాలేదు, వస్తుంది. అయ్యో ఏమైంది డాడీ? ఊరుకోండి మీరు, అదంతా ఆడవాళ్ళ వ్యవహారం, మీరు భోంచేయండి. అదే పెద్దబాయ్ గారు బయట చేసిన పులుసు ఉంది, కాస్త రుచి చూస్తారా? ఏం బాబు మధు నా పళ్ళలో తింటున్నా? ఇది ఇండియన్ ట్రెడిషన్, భర్త పిల్లల్లో భార్య తింటో సంప్రదాయం. నువ్వు నేను వేరువేరు కాదనే సంగతి ఇట్స్ సైన్ ఆఫ్ లవ్. మొహమాట పడక చూను, చక్కగా తిను. వైష్ణవ్ వచ్చింది, మధుమతి వెళ్ళింది. అరే రాము పక్కన కూర్చో, మామగారు చెప్పారుగా కూర్చో. తెల్లబాబు అమ్మా కాని నవరత్న బాబుగా బాగా తినమ్మా, కడుపు నిండా తిను, సిగ్గుపడకు. ఇంద్ర పులుసు వేసుకుని నేను ఇప్పుడే వస్తా. ఇదిగో తాగు. ఊరగా ఎడితే నీళ్ళు ఇస్తున్నాడు చూడు. స్టమక్ పెయిన్ ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. ఏమి చూస్తున్నారా? ఇది ఇండియన్ ట్రెడిషన్, భర్త పళ్ళెంలో భార్య తింటే సాంప్రదాయం. నువ్వు నేను వేరువేరు కాదు, ఒకటేనని. ఇట్స్ సైన్ ఆఫ్ లవ్. సారీ స్పీడ్ గా తిప్పాను. అయ్యయ్యో ఏమిటి, ఏమైంది? ఉప్పు పడింది. అందుకే ఆత్రంగా తినకూడదు అంటారు. పోనీలే నీకు వేరే పళ్ళం పెడతాను.